మీకు మేడారం మహాజాతర బైపాస్ రోడ్ గురించి తెలుసా? మేడారం వెళ్ళే బైపాస్ రోడ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? హనుమకొండ హైదరాబాద్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనదారులు జాతర సమయంలో రాఘవపట్నం గ్రామం మీదుగా మేడారం చేరుకుంటారు. ఈ మేడారం బైపాస్ రోడ్ చిన్ని గ్రామం నుంచి ఉంటుంది. ఆ గ్రామం దాటిన అనంతరం జంపన్నవాగు వంతెన కనిపిస్తూ ఉంటుంది. దీనిని స్థానికులు, వాహనదారులు, జాతరకు వచ్చే భక్తులు మేడారం బైపాస్ రోడ్గా పిలుచుకుంటారు. అదేవిధంగా జాతర సమయంలో కూడా ప్రైవేట్ వాహనాలన్నీ కూడా ఈ దారి గుండానే అధికారులు పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఈ దారి పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి ఈ వీడియోలో చూడవచ్చు. పూర్తిగా కేవలం ఒక వంతెన మాత్రమే మిగిలిపోయింది. వంతెనకు కనెక్టివిటీ ఉండే ఇరువైపులా ఉండే రోడ్డు మొత్తం కూడా జంపన్నవాగు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అయితే గతంలో కూడా ఇది ప్రమాదకర స్థాయిలో ఉందని స్థానిక ప్రజలు ఎన్నిసార్లు మొర్రో అని మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు. తీరా వరదల నేపథ్యంలో జంపన్నవాగు ఉగ్రరూపం దాల్చడంతో కేవలం వంతెన మాత్రమే మిగిలింది. వంతెనకు ఇరువైపులా ఉండే దారి మొత్తం కొట్టుకుపోవడంతో ఈ వీడియోలో చూడవచ్చు కేవలం మిగిలిన వంతెన ఎలా ఉందో. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వంతెనకు శాశ్వత పరిష్కారం దిశగా ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.